అమూల్యకి నీ గురించి ఏం చెప్పానో, అమూల్య నీ గురించి ఏం నమ్మిందో అలాగే వాడికి చెప్పాను. వాడు కూడా నమ్మాడు. చెల్లమ్మా, చెల్లమ్మా పక్కనుండు ఒక నిమిషం. దేనికన్నయ్య? ఎవడో నా చెల్లెలు వెనక పడితే నేను చూస్తూ ఊరుకోవాలా? అది కాదన్నయ్య, వదిలే. బాబు ఇప్పుడు నువ్వంటించిన ఆయన విశ్వ విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక నమ్ముతావా? నీకు నాకు ఏ రక్త సంబంధం లేదని ఆ దేవుడు నిజం చెప్పాడు. లేచలమ్మా, ఇందులో ఏదో మోసం ఉంది. బాబు ఇందులో ఏ మోసమూ లేదు. మీరిద్దరు నా ముందేగా అంటించారు. మీరు ఏ గొడవ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది. చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మా అన్నయ్య నాకు దొరికి చాలా రోజులవుతుంది. నేను మీ చెల్లెళ్ళని చెప్పే మాట నిలబడాలన్నా ఆధారమే కావాలి. ఇప్పటికైనా నమ్ముతావా? నీకు నాకు ఏ రక్త సంబంధం లేదని ఆ దేవుడు నిజం చెప్పాడు. భోంచి నాకేం వద్దు బ్రో, నాకు ఆకలిగా లేదు. అది కాదు విక్కీ, ఎందుకు అంతలా బాధపడిపోతున్నావు? వాడెవడో వచ్చి మోసం చేస్తుంటే ఆ మోసం ఎప్పటికీ అలాగే ఉంటుందనుకుంటున్నావా?
ఈరోజు కాకపోతే రేపైనా వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. నువ్వే మీ చెల్లెలకి అన్నయ్య అని తెలుస్తుంది. దేనికైనా సహనం ఉండాలి. ఏ సహనం? ఈలోపు వాడిన చెల్లెలు ఏమైనా చేసేస్తే? చూడు, అన్నయ్య అనే పేరుతో వచ్చి కోట్లు సంపాదించాలనుకునేవాడు అంత తేలిగ్గా నీ చెల్లెలకి హాని చేస్తాడా? పొర్రపాటున కూడా చెయ్యడు. ఆ విషయంలో నువ్వేం టెన్షన్ పడకు. అది కాదు బ్రో, నాకు నా చెల్లెలంటే ప్రాణం. నా చెల్లెలు లేకపోతే నేను బ్రతికుండలేను. నా చెల్లెల్ని వాడేం చేయడు కదా. నా చెల్లెలకి హాని జరగకుండా ఉంటుందంటే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను బ్రో. నా చెల్లెలు క్షేమంగా ఉండాలి. నీ చెల్లెలకి ఏమీ కాదు, నువ్వు బాధపడకు. ముందు కొంచెం అన్నం తిను. ఇదిగో తిను. నాకు వద్దు బ్రో, నాకేం తినాలనిపించట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. నా చెల్లెలు నన్ను అన్నగా ఒప్పుకోవడం లేదు. నా కన్న తండ్రి ఇప్పుడు కనిపించకుండా పోయాడు. ఆ రోజు మా నాన్న నాకు అన్నం పెట్టినప్పుడు ఆయన నా కన్న తండ్రి అని గుర్తించలేకపోయాను. ఆయన చేతుల మీదుగా నాకు బట్టలు ఇచ్చినప్పుడు కూడా ఆయన నా తండ్రిని గుర్తించలేకపోయాను. నేనెంత దురదృష్టవంతుని బ్రో. నా మీద నాకే అసహ్యం కలుగుతుంది, చిరాకేస్తుంది. నువ్వు తప్పు చేసినప్పుడు నీ మీద నీకు అసహ్యం కలగాలి. నువ్వు మూర్ఖంగా వెళ్తున్నప్పుడు నీకు చిరాకు రావాలి. కానీ నువ్వు నిజాయితీగా ఉంటున్నావు. నిజాయితీని ఏ నీరు తడపలేదు, ఏ అగ్ని ఆహుతి చేయలేదు. నిజాయితీకి అంత పవర్ ఉంటుంది. అసలు నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నువ్వు భోంచే తిను. రాభాగమతి, వీడు చూడు, వీడి చెల్లెల గురించి విపరీతంగా భయపడుతూ బాధపడుతున్నాడు. భోజనం కూడా చేయట్లేదు. వీడు భోంచేసి 24 గంటలయ్యింది. నువ్వు చెప్తే తినేస్తాను అనుకుంటున్నావా? ఏంటి మీరందరూ ఏమనుకుంటున్నారు? అక్కడ నా తోడు పుట్టిన చెల్లెలేమో నేను అన్నయ్యని కాదు మోసగాడినట్టుంది. నువ్వేమో నా మీద చేయి చేసుకుంటున్నావు. అసలు మీరేమనుకుంటున్నారు? లండన్ నుంచి పిచ్చోడు వచ్చాడనుకుంటున్నారా? తింటావా తినవా? ముందు నోరుతారు పట్టు. భాగమతి, నువ్వు వచ్చాకే వాతావరణం కొంచెం ప్రశాంతమైంది. లేకపోతే వాడు అన్నం తినకుండా మంచినీళ్లు తాగకుండా ఏమైపోదామనుకుంటున్నాడో ఏంటో మరి. వికీ, మీ నాన్న కనపడడం లేదు కదా? అవును, మనం మీ నాన్న ఎక్కడున్నాడో ఏంటో కనుక్కోవాలంటే ఒకరిని పట్టుకుంటే సరిపోతుందేమో.
ఇదే మంచి అవకాశం. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ చూస్తుంటే ఎక్కడో అడవిలో ఉన్నట్టుందే. ఇక్కడి నుంచి బయటపడే దారి ఎక్కడుందో చూడాలి.
అన్నయ్య, నువ్వు ఆ గోడ దాటలేవు. రా అన్నయ్య, నువ్వెటెళ్ళినా నా మనుషులున్నారు. రా, వచ్చిలా కూర్చో. రా అన్నయ్య, నీకోసం స్పెషల్గా ఇరానీ చాయ్ తెప్పించాను, తాగుదూరా. కూర్చో అన్నయ్య. నీకు మరీ మొహమాటం అన్నయ్య, నా దగ్గర మొహమాటం ఎందుకు? కూర్చో. ఎంతసేపని ఆ చీకటి గదిలో కూర్చునుంటావు? జైల్లో ఖైదీలను కూడా కాసేపు బయట పనులు చేయించడమో ఆటలాడించడమో చేస్తుంటారు కదా. రిలాక్సేషన్ కోసం అలా వదిలేవు నిన్నంతే. కూర్చో, టీ తాగుదు గాని. మా అన్నయ్యకి పౌరుషం చాలా ఎక్కువ. బావున్నారా మామయ్య గారు? చరణ్, అలా అనుకురా. ఇంతసేపు చీకటి గదిలో కుర్చీకి కట్టిపడేసి ఎలా ఉన్నావు మావయ్య అని అడుగుతావా వెధవా అని తిడతాడురా. నీ కొడుకు నీ కూతుర్ని ఏమైనా చేస్తాడేమోనని ఆలోచిస్తున్నావా అన్నయ్య? నీ కొడుకు క్రిమినల్ మెంటాలిటీ గురించి ఆలోచిస్తున్నావు కదన్నయ్యా? అవును. నన్ను నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళండి, నేను నా కొడుకుతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు అన్నయ్యా? నువ్వు జైల్లో ఉన్నావా అని అడుగుతావు, వాడు అవును ఉన్నాను అని చెప్తాడు. నువ్వు ఎవరిని మర్డర్ చేయలేదు కదా, ఎవరో నీ మీద కావాలని నింద మోపారు కదా అని అడుగుతావు. లేదు నాన్న, నేనే మర్డర్ చేశాను అని వాడు చెప్తాడు, అంతేకదా? అమ్మా, ఎందుకమ్మా నాంచడం? మామయ్య గారికి నిజం చెప్పేద్దాం. ఏమన్నయ్యా చెప్పేమంటావా? నిజమా? ఏంటది? ఇప్పుడు నీ కొడుకు అని చెప్పుకొని అమూల్యతో అన్నయ్యలా ఉంటున్న ఆ మయూర్ నీ కొడుకు కాదు. వాడు మేము పంపించిన మనిషి. నీకొక విషయం తెలుసా అన్నయ్య? నీ అసలు కొడుకు నా దగ్గరకొచ్చాడు. వాడికి ఒక అన్నయ్య ఉండేవాడని, అమ్మ రూపం గుర్తుందని, వాడు మన కుటుంబాన్ని వెతుక్కుంటూ రావాల్సిన చోటుకే వచ్చాడు, అడగాల్సిన వాళ్లనే అడిగాడు. కానీ అప్పుడు మాకు తెలియలేదన్నయ్య వాడే నీ అసలు కొడుకని, మన కుంతల సంస్థానానికి మిగిలి ఉన్న వారసుడని. ఇప్పుడు వాడొస్తే సంస్థానం సగం ఆస్తులన్నీ వాడి పేరు మీదకి వెళ్ళిపోతాయి. అందుకే నీ అసలు కొడుకుని సైడ్ ట్రాక్లో పెట్టి మేము పంపిన మయూర్ని మెయిన్ ట్రాక్లో పెట్టాం. ఇప్పుడు ఆ మయూర్ ద్వారా సగం ఆస్తులు నాకే వస్తాయి. ఇవాళ కాకపోతే రేపైనా అమూల్య పార్దుతో విడాకులు తీసుకుంటుంది, నా కొడుకు చరణ్నే పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు
అప్పుడు ఆ మిగతా ఆస్తులు కూడా నా పేరు మీదకే వస్తాయి. నా చెల్లెల్లో చూశానత్తయ్య, నేనే మీ అన్నయ్యని చెప్తుంటే నమ్మడం లేదు. నేను నమ్ముతున్నాను రా.